ఇంటికి గడవని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరుకులు మీకు అందరికి కూడా 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు రేషన్ కూడా 2 సార్లు ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి 15 తారీఖు నుంచి ఇచ్చారమ్మా మొత్తం కార్డులో ముందు కాబట్టి మీ ఆరోగ్యం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు. అది చెప్పు ఇచ్చారమ్మా అన్ని ఇచ్చారు ఇస్తున్నారు పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలే మీ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్లలే వాలంటీర్లు అనేవాళ్ళు అందరి. ఇంతకు ముందు ఏంటి మండలిలో మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడికో వెళ్ళి పంచాయతీ ఆఫీస్లో మీ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ మీ పిల్లలు మీ పరిధిలో 50 ఇళ్ళు ఏదైతే వాళ్ళకు ఉన్నాయో రోజు వాళ్ళు రావడము మీకు ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోవడము మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యం ఏం బాగాలేకపోతే కూడా ఇమీడియట్ గా వాలంటీర్స్ చెప్పండి, ఇమీడియట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్తారు అన్ని చెకప్ చేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరూ ఇలా పనిచేస్తున్నాం కదా ఇంటి దగ్గరకే పెన్షన్ ఇస్తున్నాము. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదమ్మా అన్ని ఇస్తున్నారమ్మా అన్ని బాగానే ఇస్తున్నారమ్మా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ముందుకంటే ఇప్పుడే అన్ని ఏ ప్రభుత్వంలో కాబట్టి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. అలాగే కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తుందో ఇంటి నుంచి బయటికి రాకండి, మీరు రోజు కూడా వేడి నీళ్ళు తాగండి, ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పటికీ ఉప్పుతో పసుపుతో నీట్గా కడుక్కొని అప్పుడు వండుకోండి. అలాగే చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? సంతోషం. ఓకే అమ్మ.